ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హోమ్ టూర్ వీడియో చూపిస్తున్నాను. లోపలికి వచ్చేయండి. లోపల ఎలా ఉందో చూద్దరు కానీ ఇక్కడే మేము ఉంటున్నది. ఒక 4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇక్కడికి వచ్చి. 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. బట్టలు ఉన్నాయి, ఇలా కొత్త బట్టలు అన్నీ సంచుల్లో మడత పెట్టి కట్టేసి పెట్టేసినాము. సో చూసారు కదా, ఈ కిచెన్ సామాను, కిచెన్ సామాను మొత్తం అక్కడ ఉండే, కిచెన్ సామాను మొత్తం అక్కడ నుంచి తీసేసి ఇక్కడ షిఫ్ట్ చేసినాము. ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండే అంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్నలు ఉన్నప్పుడు అసలు టీవీ లేదు, ఏమీ లేదు. సో ఎప్పుడు నేను మా నాన్నని అడిగేవాను అనమాట. మేము ఈ రూమ్లోకి వచ్చినాకనే వీళ్ళు ఎక్స్పైర్ అయ్యారు. 1 మంత్లోనే ఇద్దరు చనిపోయారు. వచ్చే 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 హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఇల్లు చూపిస్తారండి. మా హోమ్ టూర్ స్టేట్ పెట్టుకో. ఇది మా హోమ్ టూర్ వీడియో. వచ్చేయండి వచ్చేయండి. ఇక్కడే మేము ఉంటున్నది. ఒక 4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇక్కడికి వచ్చి. 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇగో ఇది మేము చెప్పులు ఇడిచేది. మేము చెప్పులు ఇక్కడే ఇడిస్తాము, ఇక్కడే పెట్టుకుంటాం అనమాట. ఇంతకుముందు ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉండేది, ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉండేది, తీసేసినాం. ఖరాబ్ అయింది తీసేసినాం. అది ఆన్లైన్లో బుక్ చేసి ఉంటే ఖరాబ్ అయిపోయింది అని చెప్పి తీసేసినట్టు. సో ఇప్పుడైతే ఇంకోటి మీకు ఈ చెట్లు, ఇది మా మినీ గార్డెన్ అనమాట. ఆ 2 చెట్లు వచ్చేసి ఒక 3 ఇయర్స్ నుంచి ఉన్నాయి అనుకుంటా. ఇంకా చాలా చెట్లు ఉండే, చెట్లు మొత్తం అన్నీ ఎండకి ఎండిపోయి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. నోట్లోకి వెళ్ళి చేయి తినాను. సో ఇప్పుడైతే ఇల్లు లోపల చూపిస్తా, ఇల్లు లోపల ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హోమ్ టూర్ వీడియో చూపిస్తున్నాను. లోపలికి వచ్చేయండి, లోపల ఎలా ఉందో చూద్దరు కానీ. సో ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ వీడియో చూడబోయే ముందు అయితే మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మా వీడియోని షేర్ చేస్తూ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వచ్చేయండి లోపలికి. సో ముందుగా అయితే మా రూమ్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఇగో దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా. ఈ దేవుడి ఫోటోలు చూసిరు కదా. ఇగో ఇక్కడ గోడకి మేము ఇక్కడ ఏం లేకుంటే, సెల్ ఫోన్ లేకుంటే ఇక్కడ దీనికైతే ఒక బాక్స్ సెట్ చేసుకొని ఇక్కడ ఈ బాక్స్లో దేవుడి ఫోటోలు పెట్టుకున్నాము. ఇంకో చూసిరు కదా, దీపాలు అవి ముట్టించినాము. ఇగో ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి దా పైకి రా. ఇగో ఈ ఫోటో వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇది. ఇది మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. ఒక దగ్గర 1 ఇయర్ అయ్యిందనమాట ఆ ఫోటో తీసుకొని. ఓకేనా? అట్లాగే ఇగో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్. ఇగో మా కూతురు ఇక్కడే బాగా అద్దంలో చూసుకుంటా దూకుంటూ ఉంటారు. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఇది మొత్తం ఖరాబ్ అయి ఉండే, అంటే మొత్తం అంతా పెయింటింగ్ అంతా పోయి. ఇగో చూసిరు కదా ఇక్కడ. ఇగో ఇది ఎట్లా ఉంది, మొత్తం అంతే ఊడిపోయి అట్లా ఉంది. దీన్ని అయితే రిపేరింగ్ చేసి ఇంకో ఈ స్టిక్కరింగ్ అంతా చేసినాం అనమాట. చూసిరు కదా ఈ స్టిక్కరింగ్. ఇదంతా ఈ స్టిక్కరింగ్ కూడా చేసినాము. మళ్ళా ఇది ఆన్లైన్లో తీసుకున్న స్టిక్కరింగ్, ఇదంతా ఊడిపోతూ ఉంది. సో మళ్ళీ ఇగో మళ్ళీ కొత్తగా స్టిక్కర్ చేసుకొని మళ్ళీ కొత్త స్టిక్కర్ చేయాలి దానికి. ఇదమ్మా ఇది చూసిగా ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ చూడండి. ఇగో మా డ్రెస్సింగ్ టేబుల్ పరిస్థితి ఇది పక్క.
పక్కన జరుగుతుందా ఇవేది. ఎట్లా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ మొత్తము అంతా పొయ్యి ఉంటుంది, చూసిరు కదా. ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఇది దీని గురించి చెప్తా. ఇది మినీ కెమెరా. ఇంట్లో ఒకటి చిన్నగా ఎంఐది మినీ కెమెరా కొన్నాము. ఈ మినీ కెమెరా ఏంటంటే వైఫై కెమెరా, మనం ఫోన్కు కనెక్ట్ చేసుకొని మన ఇంట్లో ఎట్లా ఉందనేది మనం ఫోన్లో చూసుకోవచ్చు, అందుకని తీసుకున్నాము కెమెరా. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పక్కన ఈ విండోస్ ఉన్నాయి. ఈ విండోస్ అయితే ఎప్పుడు ఓపెన్ చేయము, ఎందుకంటే బాగా డస్ట్ వస్తుంది. మేము రోడ్డుకు పక్కనే ఉంది ఇల్లు, సో అందుకని చెప్పి బాగా డస్ట్ వస్తుంది. బస్ట్ ఇక చూడండి, అందుకే మొత్తం ఇక రెండు కర్టన్స్ అయితే వేసి పెట్టినాం దీనికి. దాని తర్వాత ఇక్కడ చెప్పులే స్టాండ్ ఉంది, అంటే లోపల ఇంకా బయట కొత్త చెప్పులు ఏమన్నా షూస్ అట్లా ఉంటే ఇక్కడ లోపల పెట్టుకోవడానికి ఇక్కడైతే ఉంది. దీనికి ఒక కర్టన్ వేసినాము, అంటే గలీజ్గా అనిపిస్తుంది కర్టన్ వేసినాం అన్నమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇష్టమైన టీవీ. సో నా ఇష్టంగా కొనుక్కున్న టీవీ నేను, ఇది నా సంపాదనతో. నాకు చిన్నప్పటి నుంచి ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్నలు ఉన్నప్పుడు అసలు టీవీ లేదు, ఏమీ లేదు. సో ఎప్పుడు నేను మా నాన్నని అడిగేవాను అనమాట, టీవీ తీసుకురా టీవీ తీసుకురా. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీలు, బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీలు కూడా తీసుకురామని అడిగితే మా నాన్న ఎన్నిసార్లు తెస్తామని, అంటే మా పరిస్థితులు అట్లా ఉండే తీసుకురాలేదు. చదువుకునేటప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి టీవీలు అంటే చాలా ఇష్టం కదా. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఊర్లో పక్కోళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చూసేవాళ్ళము. సో ఇంకా నాకు టీవీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఎవరికి ఇష్టం అంటే చాలా అందరికీ ఇష్టం ఉంటుంది టీవీ అంటే. సో నేనైతే ఇష్టంగా కొనుక్కునే టీవీ అన్నమాట ఇది. దీనికి ముందు ఒక 3 టీవీలు అయితే నేను మార్చేసినాం, 3 టీవీలు మార్చేసినాం మేము, ఓకేనా. సో ఇదైతే ఎంఐ టీవీ 55 ఇంచెస్, ఓకే. నెక్స్ట్ ఇంకా ఇంత పెద్ద టీవీ పెట్టుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా హోమ్ థియేటర్ అయితే ఉండాలి. హోమ్ థియేటర్ లేకపోతే ఇంత పెద్ద టీవీ పెట్టుకునే వేస్టే. అందుకని చెప్పేసి నేను ఏం చేసానంటే సోనీ HT RT3 అని హోమ్ థియేటర్ తీసుకున్నా. ఈ హోమ్ థియేటర్ కూడా అప్పుడు వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు చాలా ఎక్కువ సేల్ అయినాయి. సో ఆ టైంలోనే నేను దసరా ఆఫర్లో తీసుకున్నాను అనమాట హోమ్ థియేటర్. ఇది చూసిరు కదా ఈ సౌండ్ బార్, ఈ సౌండ్ బార్. ఇక్కడ స్పీకర్స్, 3 స్పీకర్స్ ఉంటాయి. ఇవి దాన్ని ఇగో ఇక్కడ, ఇగో ఇది ఊఫర్. సో ఇక్కడ చూసిరు కదా ఇది ఆన్లో ఉంటుంది. ఇగో ఇప్పుడు ఆన్ చేస్తే చూడండి ఆన్ అవుతుంది. ఇగో ఆన్ అయింది చూసిరు. సో మామూలుగా అయితే మేము ఆన్ చేయము ఎప్పుడు, ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆన్ అయితే చేయము. ఇంకా ఈ టీవీకి మ్యూజిక్ సిస్టమ్కి అయితే నాకు ఈ రెండు చాలా, ఈ కాంబినేషన్ అయితే చాలా నచ్చుతుంది. అందుకని అయితే నాకు మ్యూజిక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, అందుకే ఈ హోమ్ థియేటర్ అయితే తీసుకున్నాను, ఓకేనా. నెక్స్ట్ అంటే ఇదంటే ఇంకా ఈ ట్రైపాడ్. మనకు కంపల్సరీగా వీడియోలు చేయాలంటే ఖచ్చితంగా ట్రైపాడ్ కావాలి కదా. సో మన ఇంట్లో కెమెరా గిట్ట ఉంది కాబట్టి కెమెరాకి యూజ్ అవుతుందని ట్రైపాడ్ అయితే తీసుకున్నాము, ఓకేనా. నెక్స్ట్ ఇదేంటంటే ఇగో ఇక్కడ చూసిరు కదా ఈ కర్టన్స్. సో ఈ కర్టన్స్ అయితే మేము వీడియోలు చేయాలంటే ఖచ్చితంగా మాకు బ్యాక్గ్రౌండ్ ఒక స్క్రీన్ కావాలి కాబట్టి ఈ కర్టన్స్ అయితే కట్టుకున్నాను. ఇది అయితే గ్రీన్ స్క్రీన్ నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఈ గ్రీన్ స్క్రీన్ ఆన్లైన్లో తీసుకున్నా. ఇది వచ్చేసి ఇది ఇది ఉంది కదా ఈ క్లాత్, దూరంకి వెళ్దాము. ఈ క్లాత్ ఉంది కదా, ఈ బ్లాక్ క్లాత్ ఏంటంటే నాకు కంపెనీలో ప్యాంట్ షర్ట్ వస్తుందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 డ్రెస్సెస్ వస్తాయి. 2 డ్రెస్సెస్ వచ్చినప్పుడు ఏం చేసినానంటే నేను ఎక్కువ గుట్టించుకోవాలి, అంటే ఒక్కొక్క 1 ఇయర్ గుట్టించుకుంటే ఇంకా 2 ఇయర్స్ వల్ల ఒక వాడుకునే వాళ్ళం అనమాట డ్రెస్సులు, కంపెనీ డ్రెస్సులు. సో దాంట్లో మిగిలిన ఒక 3 ప్యాంట్ పీసులు మిగిలినాయి. ఈ 3 ప్యాంట్ పీసులని కుట్టించి ఇట్లా చేసిన అనమాట, ఈ స్క్రీన్ చేసిన. ఇది 3 ప్యాంట్ పీసులు. క్లాత్ అయితే చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అని చెప్పేసి ఈ క్లాత్ అయితే పెట్టేసుకున్నా. సో అక్కడైతే దేవుళ్ళ ఫోటోలు పెట్టుకున్నాం కదా, ఇక్కడ దేవుళ్ళ ఫోటోల తర్వాత ఇక మా అమ్మ నాన్నల ఫోటోలు. ఇవి మా అమ్మ నాన్నల ఫోటోలు, దగ్గరికి రా. చూసిరు కదా ఇగో మా అమ్మ నాన్న. మేము ఈ రూమ్లోకి వచ్చినాకనే వీళ్ళు ఎక్స్పైర్ అయ్యారు, 1 మంత్లోనే ఇద్దరు చనిపోయారు. సో అందుకని చెప్పేసి ఇగో ఫోటోలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం వాళ్ళవి. అసలు దీని కింద ఏముందో తెలియదు కదా, ఇదైతే మొత్తం గోడలాగానే ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్ కట్టుకున్నాం కానీ ఈ దీనికి దీని వెనకాల ఏం లేదనుకుంటారు. సో దీని వెనకాల ఏముందో ఇప్పుడు చూపిస్తుంది.
మొత్తం మా బంగారు సామాను, మా నగ నట్రా మొత్తం అన్ని పరద వెనుక దాచుకున్నాము. ఏమున్నాయో చూపిస్తా చూడండి. సుశీల్ కదా. ఏ అమ్మ ఇంకోరా ముక్క కదా ముట్టు. ఇది దీని వెనుక సామాన్ ఏంటంటే ఇవన్నీ మేము బట్టలు అమ్ముతున్నాం కదా, ఇంట్లో బట్టలు అవి బ్లౌజెస్ అవన్నీ అమ్ముతున్నారు, మా మిస్సెస్ అమ్ముతుంది. సో దానికి తోడు ఇవి కూడా అమ్ముతుంది అని చెప్పేసి ఇవైతే కొనుక్కున్నాము. ఇవి కొనుక్కొని అంటే నేను అంటే ఇంట్లో బిజినెస్ లాగనమాట, సైడ్ బిజినెస్ ఇది. సో మా మిస్సెస్ ఇది రన్ చేస్తుంది, సో అందుకని ఆమె అమ్ముతుంది అని చెప్పేసి ఇవన్నీ కొనుక్కొచ్చాము. ఇవైతే కొన్ని అమ్మేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ విషయం ఇదిగా ఇగో మన లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్. ఇది అంతా 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ చాలా బాగుంటాయి, సో అందుకని అయితే ఎక్కువ కొనుక్కుంటారనే ఉద్దేశంతో అయితే తీసుకొచ్చాము. ఇక్కడ ఇవి ఉన్నాయి, ఈ డబ్బాలో ఇవి ఉన్నాయి అన్నమాట. సో వాటితో పాటు నెయిల్ పాలిష్ కానీ అట్లాంటివి, స్టిక్కర్స్ కానీ ఇవన్నీ ఇంట్లో పెట్టామన్నమాట. ఇవి బ్యాంగిల్స్కి, బ్యాంగిల్ సెట్ అవి వేసుకోవడానికి ఇవి తీసుకున్నాము. సో ఇది దీని వెనకాల ఇది ఉంది. ఇంట్లో వైఫై వాడుతున్నాం కదా, వైఫై కోసం అయితే వైఫై రోటర్ ఇక్కడ పెట్టినాము. సో చూసిరు కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా మా షోకేజ్. సో మేము ఉండే రూమ్లో ఒక ఫ్యాన్, ఇగో ఈ ఫ్యాన్ చూసిరు కదా, ఆ ఫ్యాన్ ఒకటి ఉంది, పెట్టుకున్నాం మేమే. ఇక్కడ వచ్చేసి ఇగో ఇది షోకేష్. ఈ షోకేష్లో ఇక పైన ఇవన్నీ ఉన్నాయి, టెడ్డీ బేర్స్. ఈ టెడ్డీ బేర్స్ మా చిన్నపాప బర్త్డే అప్పుడు వచ్చినాయి అన్నమాట. మా చిన్నపాప బర్త్డేకి, ఫస్ట్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అవి. సో ఆ గిఫ్ట్స్ అన్నీ ఇంకా కొన్ని ఆడుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి తీసేసి ఇంకా మొత్తం అయితే తీయలేదు. ఓకేనా. ఇగో నెక్స్ట్ ఇక కొన్ని బుక్స్, ఇవి నేను అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేసేటప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. ఇవి ఈ బుక్స్ కొనుక్కున్నాను, అంటే వివేకానంద స్వామికి సంబంధించిన బుక్స్, అట్లాగే డిక్షనరీ ఒకటి, ఇవి ఒకటి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇగో చూసిరు కదా, ఇక్కడ ముంగట దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా, ఒకసారి దగ్గరికి రా, మంచి కనపడుతుందా ఒకసారి చూడండి. మా సెల్ఫ్ మొత్తం చూడండి, షోకేష్ మొత్తం చూడండి ఒకసారి. ఇగో నేను ఆన్లైన్లో బుక్ చేసినాను, అప్పుడు హోమ్ థియేటర్ స్పీకర్స్ పెట్టాలని చెప్పేసి ఈ స్పీకర్స్ కొని ఈ స్టాండ్స్ కొనుక్కున్నా. వీటి గురించి చెప్పాలి ఒకసారి, ఒకసారి దగ్గరికి రా, కొంచెం దగ్గరికి రా. ఓకే. ఇగో ఇక్కడ ముంగడ దేవుళ్ళే ఉన్నాయి కదా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి, అవి ఏంది చూపెట్టాలా. ఇదేం గ్లాసో తెలుసు కదా, బియర్ గ్లాస్. ఒకప్పుడు మందు తాగుతుండే, ఇప్పుడు మందు తాగట్లేదు. సో అప్పుడు తాగడప్పుడు తాగడం కోసం నేను తెచ్చుకున్నాను, 2 గ్లాసులు తెచ్చుకున్నా ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇంకా ఇవి ఈ గ్లాసులు, ఇవి డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను అన్నమాట. ఒక సెట్ ఒక ఇవో గ్లాసులు ఒక 4 సెట్ ఉన్నాయి, ఆ బీర్ గ్లాసులు ఒక 2 సెట్ అంటే ఒక 1 సెట్ 2 ఉన్నాయి. సో ఇంకా వాటితో అవసరం లేదని చెప్పేసి వాటిని అయితే అట్లా పక్కన పెట్టేసి ఇక్కడ ముంగడ దేవుళ్ళ ఫోటోలు ముంగడ పెట్టేసిన. ఇంకోటి ఏంటంటే ఇగో ఇది ఇది స్పెషల్ గిఫ్ట్. స్పెషల్ గిఫ్ట్ అంటే నాకు పెళ్ళిలో గిఫ్ట్లు ఏమన్నా వచ్చినాయి అంటే ఇగో ఈ గిఫ్ట్ ఒకటి వచ్చింది. ఇది ఇప్పటివరకు ఇంకా ఉంది, ఈ గిఫ్ట్ మా ఫ్రెండ్ ఇచ్చిండు. సో ఈ గిఫ్ట్ అయితే ఇక్కడ ఇప్పటివరకు ఎట్లనే ఉంది చూసిరా, మంచిగా ఉంటుంది గిఫ్ట్. అప్పటి నుంచి అయితే అసలు ఖరాబ్ కాలేదు, చాలా గిఫ్ట్ అయితే ఖరాబ్ అయినాయి కానీ ఈ గిఫ్ట్ అయితే ఖరాబ్ కాలేదు. అందుకని దీన్ని మంచిగా నీట్గా పెట్టేసుకున్నాం, ఇక్కడ దాసేసుకున్నాం. ఇక్కడ ఇంకా ఈ ఫోటోలు ఇవంటే ఇవి చూసిరు కదా, ఇవన్నీ మా పాప
వీళ్ళ పిల్లలకి దీపావళి పండుగ వస్తుంది కదా, దీపావళి పండుగ వచ్చినప్పుడు ఇంట్లో దొంతులు పెడతారు. ఆ దొంతులు పెట్టడానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి తీస్తారనమాట ఈ సెట్. ఈ సెట్లు తెచ్చినప్పుడు ఇట్లా దీపావళి అయిపోగానే నెక్స్ట్ డే మళ్ళీ తీసేసి ఇట్లా ఈ షోకేజ్లో సెట్ చేసుకుంటాము. ఇంకా ఇవి అయితే మా పిల్లలు ఆడుకోవడానికి జాతర పోయినప్పుడు కొనుక్కున్నాము. ఇవి ఈ జాతర పోయినప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఇవి కానీ ఇవి కానీ ఇక్కడ ఇవి వచ్చేసి ఏమో మాకు ఇక్కడ బొంతపల్లి జాతరలో కొనుక్కున్నాము. ఈ పీపల్ బాగా సౌండ్ వస్తుంది, బొయ్యి 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 అని సౌండ్ వస్తుంది ఇది. ఇంకా అవి అయితే ఖరాబ్ అయినాయి, ఇంకా అక్కడ పెట్టేసుకున్నాము. ఓకేనా? ఇక్కడ ఇవి వచ్చేసి ఇంకా ఇవి తెలుసు కదా, ఇంకా ఇవి అయితే మా పిల్లల కోసం కొనుక్కున్న కార్ ఇది. ఇక ఈ ఫోటో ఒకటి చెప్తాను. ఇక ఈ ఫోటో చూసారు కదా, మా కోడలు, మా పెద్ద కోడలు, మా అక్క కూతురు, వాళ్ళ హస్బెండ్ ఆమె. సో వీళ్ళు పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో ఇది. సో అప్పటి నుంచి అయితే మంచిగా నీట్గా పెట్టుకున్నాము మా ఇంట్లో. అత్తమ్మ కాదు, అక్క. ఈ పట్టుకోట్. ఇంకో ఈ ఫోటో వచ్చేసి మా దేవి ఫోటో, మా దేవి సెకండ్ బర్త్డే ఫోటో ఇది. ఇంకా అప్పుడు గుర్తుగా ఉంటుందని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఊరికే తిరిగారు అనమాట. మా అమ్మ నాయన ఉన్నప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ కట్టి, ఫ్రేమ్ కట్టి అంటే ఈ ఫోటో ఫ్రేమ్ కట్టేసి ఇంకా వాళ్ళ గుర్తు అనమాట ఇది. చూసారా మరి దేవి సెకండ్ బర్త్డే ఫోటో ఇది. పట్టుకో. ఓకేనా? సో ఇంకా ఏంటంటే ఇంకా ఈ షోకేజ్ గురించి చెప్పండి. ఫొటోస్, ఈ ఫొటోస్ ఏంటంటే ఇక ఇది మా దేవి బర్త్డేక, దేవి బర్త్డేకి గిఫ్ట్, మా చిన్న ఆమె ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది. ఇక మా పక్క రూమ్ మా దేవి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిర్రు గిఫ్ట్, మా దేవి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిర్రు గిఫ్ట్. ఈ ఫొటోస్ వచ్చేసి మా పెద్ద కూతురు దేవి, దేవికి అక్షరాభ్యాసం చేయించినాం బాసర్ల, బాసర్ల అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఫోటోలు అనమాట. ఈ ఫోటోలు కూడా నేను రీసెంట్గానే ఫ్రేమ్ కట్టించి పెట్టిన, ఇంత అంతకుముందు ఫ్రేమ్ లేకుండే ఇది, జస్ట్ ఫొటోస్ కాపీస్ మాత్రమే ఉండే. అక్కడ మేము తీసుకున్నప్పుడు ఇక్కడ దేవి ఇక్కడ ఇవి, అక్కడ ఫోటోలు తీసుకున్నప్పుడు జస్ట్ మాకు ఒక అట్లా ఏ సౌండ్ చేయకు, ఈ ఫోటోలు తీసుకున్నప్పుడు జస్ట్ అట్లా కాపీస్ ఇచ్చారనమాట మాకు, అట్లా పేపర్ టైప్ ఇచ్చేసి ఇచ్చేస్తే మేము ఆ ఫోటోలు దాచుకొని దాచుకొని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది. వన్ అండ్ హాఫ్ మంత్ కిందనే ఇవి ఫ్రేమ్ కట్టించిన అనమాట. ఆ ఫొటోస్ ఫ్రేమ్ కట్టించి ఇట్లా పెట్టేసుకున్నాం మంచిగా. ఆ ఫొటోస్కి అయితే మంచిగా సెట్ అయిపోయింది ఇవి. ఓకే, ఇది వచ్చేసి మా దేవి బర్త్డేకి అనుకుంటా గిఫ్ట్ వచ్చింది. మా దేవి 7th బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది, మా ఫ్రెండ్స్ ఇచ్చారు, మా కంపెనీలో చేసే ఫ్రెండ్స్. ఇవి ఈ వాచ్ అయితే ఇంతకుముందు ఒక చిన్న వాచ్ అది, అది ఆన్లైన్లో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది మాకు. సరేలే అని బుక్ చేసినాము. అంటే దీనికంటే ముందు ఈ వాచ్ ఒకటి ఉండే, ఇది ఖరాబ్ అయిపోయింది. ఇగో ఇది, ఇది ఖరాబ్ అయిపోయింది అనమాట. ఈ వాచ్కి ఈ వాచ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి, చూసింది కదా, ఈ వాచ్ లాగానే ఉంటుందేమో అనుకున్నాను. సో ఆ వాచ్ అయితే ఇంటికి వచ్చి ఓపెన్ చేసేసరికి అంతే ఉంటుంది, పెద్ద ఉంటుందేమో అనుకున్నాను. ఇక్కడ రెండు చైర్స్, రెండు చైర్స్ ఇక్కడికి వచ్చినాకనే కొనుక్కున్నాము. ఈ రెండు చైర్స్ ఏంటంటే ఇగో సోఫాలు, ఇక సోఫా టైప్ ఉంటుంది అనమాట. ఇగో మా ఇక మా ఇంట్లో సోఫా లేకుండా కానీ ఇవే సోఫా, మేము సోఫాలాగా యూజ్ చేసుకుంటాము. ఇక్కడ కూర్చొని మంచిగా టీవీ చూసుకోవచ్చు. అక్కడ బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే ఇక్కడ కూర్చుంటే మంచిగా కనిపిస్తుంది. ఇగో ఇదేమో మా చిన్నదాని కుర్చీ, ఇది మా చిన్నదాని కుర్చీ. కూర్చోరా నువ్వు, ఎట్లా కూర్చుంటా కూర్చోని, ఇలా కూర్చో. ఇది కుర్చీ మేము బర్త్డే అప్పుడు తెచ్చినాము, బర్త్డే అప్పుడు బర్త్డేకి ముందే తీసుకొచ్చినాము, బర్త్డేకి ముందే తీసుకొచ్చినాము ఈ కుర్చీ. ఓకే, పట్టుకో ఇవి. సో ఇక్కడైతే ఇంకా ఉంది కదా, ఇగో ఇవి
ఇక ఇవి జాతర. మేము మాకు ఇక్కడ దగ్గరలో బొంతపల్లి జాతర అవుతుంది కదా, ఆ జాతరలో కొనుక్కున్నాం ఇవి. ఇక ఇవి ఇది వచ్చేసి ఏమో డీమార్ట్లో తీసుకొచ్చిన, ఇవి డీమార్ట్లో కొనుక్కున్నాం. ఇవి డీమార్ట్లో నేనే రెండు సెట్ తీసుకొచ్చిన డీమార్ట్లో. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇగో ఇక్కడ ఒక స్వస్తిక్, ఇక్కడ ఓం, ఈ రెండు ఉంటాయి. ఇవి జాతరలో కొనుక్కున్నాము. దాంతోపాటు ఈ దండగిట, ఈ దండ కనిపిస్తుంది కదా, ఈ దండగిట జాతరలోనే కొనుక్కొచ్చాము. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇగో ఇక్కడ ఈ కుర్చీలు, ఈ రెండు కుర్చీలు, ఈ రెండు కుర్చీలు మా పెళ్ళిలో పెట్టిన కుర్చీలు ఇవి రెండు. ఓకేనా, అక్కడ ఇక్కడికి వెళ్ళి, ఈ రెండు కుర్చీలు మా పెళ్ళిలో పెట్టిన కుర్చీలు. సో ఇంకా ఇంకంటే ఈ రూమ్ అంతా ఏంటిది పైన. ఇగో ఇది ఒక గిఫ్ట్, ఇది కూడా బర్త్డే అప్పుడు వచ్చింది, మా పాప బర్త్డేకి వచ్చింది, ఫస్ట్ బర్త్డేకి. ఇంకా లివింగ్ రూమ్, ఈ రూమ్ అయితే అయిపోయింది. సో ఇగో మా బెడ్రూమ్ చూపిస్తారండి. ఇంకా మాకు అక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది బెడ్రూము, బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నాము ఈ డోర్ తీయగానే. ఇగో చూడ్రి ఈ రూమ్ అంతా ఎట్లా ఉంటుంది. సో రూమ్ చూసిన తర్వాత నేను చూపిస్తా. ఓకేనా, ఇగో ఇది మా మంచము. ఇగో ఇంతసేపు మా దేవే కెమెరా తీసింది, పట్టుకుంది. ఓకేనా, ఇగో ఇది ఎక్కడైతే అది బీరువా, అదే బీరువా. ఆ బీరువా అయితే తర్వాత తీస్తాము, ఇప్పుడైతే తీయనికి రాదు. ఎందుకంటే ఇక ఈ మంచాలు వేసినాం కదా, అక్కడ డోర్ తీయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది, తీయనికి రాదు. ఆ డోర్ పూర్తిగా తీయాలంటే మేము మంచాలు కొంచెం జరపాలి. అక్కడైతే చూసిరు కదా బట్టలు ఎట్లా ఉన్నాయో, మా పక్క బట్టలు అవి. ఇంకా అన్నీ రూమ్లోనే ఉంటాయి ఎక్కువ సామాను. ఇగో ఈ బీరువాకి వెనకాల సెల్ఫ్ ఉంది, ఆ సెల్ఫ్లో అయితే చాలా బట్టలు అయితే పెట్టేసినాం అన్నీ. ఇక్కడ ఇగో ఇది ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఓకేనా, ఇది పట్టుక. ఇక్కడ ఇది ఏంటంటే ఇది వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ తీసుకొని ఒక 6 ఇయర్స్ అయిపోయింది, 6 ఇయర్స్ అయిపోయింది ఇది వాషింగ్ మిషన్ తీసుకొని. 6 ఇయర్స్ నుంచి, 6 7 ఇయర్స్ వరకు అయిపోయింది. అయితే నేను అప్పుడు 16,500 తీసుకున్నా. ఇది నేను తీసుకున్న ప్రతి ఐటమ్ ఈఎంఐలోనే తీసుకున్నా, కానీ అన్నీ క్లియర్ చేసుకుంటూ అట్లా క్లియర్ చేసుకుంటూ వచ్చినాం మెల్లిమెల్లిగా. సో ఇంట్లో మనకు ఇబ్బందిగా ఉంటుంది బట్టలు ఇచ్చుకోవడానికి అని చెప్పేసి ఈ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నా. సో ఇప్పటికీ వర్క్ చేస్తుంది, మేము ప్రజెంట్ ఇప్పుడు దీన్ని వాడుతున్నాం. ఇంకా ఇదైతే బెడ్రూమ్లోనే పెట్టుకున్నాము, అంటే మాకు బయట ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేదు, ఇంకోటి బాత్రూమ్లో పెట్టుకోవాలంటే అక్కడ గిట్ట ప్లేస్ లేదు. సో అందుకని చెప్పేసి ఇది అయితే బెడ్రూమ్లోనే పెట్టుకున్నాము, బెడ్రూమ్లో వాషింగ్ మిషన్. ఓకేనా, ఫ్యాన్ బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. ఇంకా ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, వాష్ బేసిన్ అయితే మేము వాడతలేదు, ఎందుకంటే బెడ్రూమ్లోనే, ఇక్కడే పక్కనే బాత్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట ఇది. సో ఈ అటాచ్డ్ బాత్రూమ్లో మేము ఇంకా ఈ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టాలంటే ఇబ్బంది అనమాట, అందుకని పెట్టలేదు. ఇక్కడ వాష్ బేసిన్ కూడా వాడట్లేదు అనమాట. వాష్ బేసిన్ వాడాలంటే మేము కిచెన్లోకి వెళ్ళి చేతులు కడుక్కుంటాము, లేదా బాత్రూమ్లోకి వెళ్ళి చేతులు కడుక్కుంటాము. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే బాత్రూమ్ పక్కనే ఉంది కాబట్టి, ఇక్కడ బాత్రూమ్ మనకి పక్కనే ఉంది కాబట్టి ఇది ఇక్కడ బ్రష్లో పెట్టుకుంటాము. ఈ బ్రష్లో పేస్ట్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. తర్వాత ఇంకో ఇక్కడ ఈ సెల్ఫ్, ఇది మొత్తం సెల్ఫ్ ఉంది. సో ఈ సెల్ఫ్ ఉందన్నమాట, ఈ సెల్ఫ్లో మొత్తం అన్నీ ఇంతకుముందు మొత్తం బట్టలే ఉంటుండే. సో దాన్ని అన్నీ మొత్తం కొంచెం మడతపెట్టి సెట్ చేసి కొన్ని ఐటమ్స్ వచ్చేటట్టు ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇగో చూడండి, ఇగో చూసారు కదా ఈ కిచెన్ సామాను, కిచెన్ సామాను మొత్తం అక్కడ ఉండే, కిచెన్ సామాను మొత్తం అక్కడ నుంచి తీసేసి ఇక్కడ షిఫ్ట్ చేసినాము. ఇది ఇంకో ఇంకోటి ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ రైస్ కు, ఇది టీ కెట్లీ. ఫ్యాన్ మంజీ, ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రికల్ టీ కెట్లీ. సో ఇది గిటార్ మేము ఆన్లైన్లో తీసుకున్నా. నెక్స్ట్ ఇక జ్యూసర్ ఉంది,
ఇది జ్యూసర్, ఈ జ్యూసర్ రీసెంట్గానే తీసుకున్నాము. ఇది ఏదో ఆతృత కోసం తీసుకున్నట్టు ఉంది, కానీ దీన్ని అసలు వాడింది లేదు. వద్దాం వద్దాం, ఒక్కసారి వాడుకున్నాం అంతే. పైనాపిల్ ఒకసారి తెచ్చి ఒక్కసారి కొట్టేసినాము. మెయిన్ ఏంటంటే దీన్ని క్యారెట్ బీట్రూట్ అట్లా జ్యూస్ చేసుకొని తాగుపిస్తానికి అట్లా దానికోసం అని తీసుకున్నాము, కానీ ఇంట్లో ఎవరు వాడట్లే. ఓకేనా? ఇంకా ఇవైతే ఇంకా ఇక్కడ బట్టలు మొత్తం ఇవన్నీ బట్టలు మాయి. ఇక్కడ మా చిన్నదాని బట్టలు నీయా బట్టలు? మా చిన్నదాని బట్టలు ఇవి వేసుకున్నావా? ఇవి మా చిన్నదాని బట్టలు. ఇగో ఇక్కడ వచ్చేసి ఈ సెల్ఫ్లో మొత్తం నా బట్టలు. ఇంకో ఈ సెల్ఫ్లో మొత్తం నా బట్టలు. ఇక్కడేమో మా దేవి బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి మా దేవి బట్టలు. తర్వాత ఇంకో ఇక్కడ ఇవి పక్క. ఇంకా ఇవి మొన్న రీసెంట్గా నేను డిమార్ట్లో కొనుక్కొచ్చిన డిమార్ట్లో ఇవి చెప్తున్నా. ఇవి డిమార్ట్లో కొనుక్కొచ్చిన అయితే ఇవి పిండి పోసుకోవడానికి కొనుక్కొచ్చిన అనమాట. ఒక 3 మంత్స్ బ్యాక్ నేను బాగా డైటింగ్ చేసింటి. ఆ డైటింగ్లో బాగా పిండిలు తెచ్చిన, అంటే రాగి పిండి గోధుమ పిండి ఎక్కువ తెస్తుంటే. సో ఆ రెండింటికి పోసుకోవడానికి కానీ ఈ 2 డబ్బాలు తెచ్చిన. ఈ 2 డబ్బాలు అయితే ఇప్పుడు ఖాళీ అయిపోయినాయి. ఒక డబ్బాలో రాగి పిండి ఇంకా ఉంది, కానీ ఇది వాడదలేదు అసలు. ఇప్పుడు సమ్మరు, రోజు అంబలు చేస్తే మంచిగా ఉంటుంది, అందుకని ఇంకా స్టార్ట్ చేయలే. ఇంకా మొన్న ఒకరోజు చేసిర్రు, ఇంకా మళ్ళీ చేయలే. దీంట్లో ఉంది రాగి పిండి ఉంది, ఇంకా చేసుకోవాలి. వద్దు. సో ఇగో ఇవన్నీ ఇగో పైన చూసిర్రు కదా, దూరం ఉంది కొంచెం. ఇగో పైన చూస్తారు కదా, ఈ పైన మొత్తం ఇవి బట్టలు. మా చిన్నపిల్ల ఫంక్షన్కి వచ్చిన బట్టలు, మా దేవి బర్త్డేకి వచ్చిన బట్టలు, చిన్నదాని బర్త్డేకి వచ్చిన బట్టలు, అవన్నీ మొత్తం బట్టలు ఉన్నాయి. ఇలా కొత్త బట్టలు అన్నీ సంచుల్లో మడత పెట్టి కట్టేసి పెట్టేసినాము. సో ఇగో ఇది వచ్చి ఇది బ్లాంకెట్. ఈ బ్లాంకెట్ తీసుకొని నేను ఒక 5 ఇయర్స్ అవుతుంది, దగ్గర 5 ఇయర్స్ అవుతుంది. కెమెరా మంచి పెట్టు. ఈ బ్లాంకెట్ తెచ్చి నేను ఒక దగ్గర ఒక 5 ఇయర్స్ అయిపోయింది కదా. సో 5 ఇయర్స్ నుంచి ఎందుకు వాడలేదు అనేది నేను తర్వాత చెప్తాను. ఈ బ్లాంకెట్ గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ కాటన్ డబ్బా మేము మొన్న తయారు చేసుకున్నాం పిల్లలు గేమింగ్ ఛానల్ కోసము. ఆ కాటన్ డబ్బా తయారు చేసుకున్నాం అనమాట ఒకటి. అది కాటన్ డబ్బా, అది ఎప్పుడైనా గేమ్స్ ఆడినప్పుడు మాత్రం బయటకు తీస్తూ ఉంటాము. ఓకే, ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఎదురుగా ఉన్నాయి కనబడకుండా ఉండడానికి జస్ట్ ఇట్లా కర్టన్స్ వేసినాం అనమాట. ఇట్లా కర్టన్స్ వేసేసి మొత్తం కవర్ చేసేసినాం. ఇది వేసారు కదా ఇక్కడ, ఇలా ఇగో ఇక్కడ మిక్సీ ఉంది, ఒక మిక్సీ ఉంది. ఆ మిక్సీ ఉంది. ఇంకా ఇక్కడ కొన్ని మాకు దసరా టైంలో బట్టలు తెచ్చుకుంటే షోరూమ్లల్లో కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఐటమ్స్ ఇగో ఈ బాక్సులు అట్లనే ఉన్నాయి, కానీ ఇంకా తీయలే, ఈ తర్వాత తీస్తాము. ఇంకో ఇది నేను మొబైల్ మొన్న ఐఫోన్ కొన్నప్పుడు ఇగో ఈ బ్యాగ్లో ఇచ్చిర్రు. ఈ బ్యాగ్ ఇది ఐఫోన్ బ్యాగ్. ఇది వచ్చేసి నేను కెమెరా కొన్నప్పుడు కెమెరాకి ఇచ్చిన బ్యాగ్. ఇది క్రోమాలో తీసుకున్నాం రెండు. ఈ బ్యాగ్ కూడా అంతే, క్రోమాలోనే వచ్చింది మనకి. ఇగో ఇవి వచ్చేసి ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ దసరాకి బట్టలు అమ్మడానికి కొన్ని మగ్గం వర్క్ బ్లౌజులు కానీ ఇంకా పిల్లలకి వాడుకునే లంగా జాకెట్లు, చీరలు, అట్లాగే బ్లౌజ్ పీసెస్ అయితే తెచ్చి ఇంట్లోనే అమ్ముతున్నాము. దానికోసం అని చెప్పేసి అప్పుడు తెచ్చినాము. అయితే కొన్ని అమ్మినాము, ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇంకా బిజినెస్ అట్లా రన్ అవుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో ఈ బ్యాగ్ నాదే, ఇది డిమార్ట్లో తీసుకొచ్చిన. ఇంకంతే, ఈ 2 రూమ్లలో అయితే మాకు కొంచెము ఇట్లా ఉంది. ఈ రూమ్లో 2 బెడ్లు, ఇక్కడ పడుకుంటాము. ఆ పక్క రూమ్లో చూసుకురు కదా టీవీ, మళ్ళీ ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు దాంట్లో ఉంటామన్నమాట. సో అయితే ఈ వీడియో అయితే చూసిరు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. కిచెన్ రూమ్ అయితే చూపెట్టలేదు, కిచెన్ రూమ్ తర్వాత చూపిస్తాను. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తే మన ఛానల్
ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఈ వీడియోకి కమ్సే కమ్ ఒక 200 లైక్స్ అని ఇవ్వండి, ఓకేనా? ఎక్కువ ఏం అడగలేదు, ఒక 200 లైక్స్ ఇవ్వండి, ఓకే? ఖచ్చితంగా ఇస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్ చెప్పరా బాయ్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మొత్తం మా హోమ్ టూర్ అయితే చూసారు కదా, ఇదే మేము మా హోమ్ టూరు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరన్నా సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత హోమ్ టూర్ చేసినాం కానీ ఈ ఇల్లు అయితే మాది కాదు. సో ప్రజలు మేమైతే రెంట్కుంటున్నాము, ఇక్కడ ఒక 4 ఇయర్స్ నుంచి రెంట్కుంటున్నాము. మేము ఉండే ఏరియాలో వచ్చేసి ఒక 10 ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి, కాకపోతే ఈ రూమ్లోకి వచ్చి ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్లో కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడ్డ జరిగినాయి దీంట్లో. సో మాకైతే పర్వాలేదు. సో నెక్స్ట్ అయితే మేము రూమ్ మారాలనుకుంటున్నాము, ఏ రూమ్లోకి మారుతున్నాము, ఎక్కడ మారుతున్నాము అనేది మీకైతే చూపిస్తాను, ఓకేనా? Yeah.